TDP Maji Neta, Maji Mantri, Padala Aruna, Visakhalo, Janasena lo cherar. Party adhyakshudu Pavan Kalyan samakshamlo, ame party kanduva kappukunnaru. Vijayanagaram Jilla, Gajapatinagaram niyojakavargam nunchi, Padala Aruna, moodu saarlu Shasana Sabhyuliga gelupindaru. Ummadi Rashtramlo, Mantriga pani chesaru. Rendella Kritame Aruna, TDP ki Rajinama chesaru. Appati nunchi ame Rajakeeyalaku Dooranga untunnaru. Itivala ame tana Maddatudarulato, Charchalu Jariparu. Janasena lo cheralani Nirnayam Teesukuni. Pavan Kalyan Koda Kalisaru. ఆమె చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఉత్తరాంధ్ర ప్రాంత నేతలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వస్తుందని పవన్ అన్నారు. మన పిఎస్ చైర్మన్ గారు మనోహర్ గారు సోదరి యశస్విని గారు నాయకత్వంలో అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఈరోజు అవినీతి పైన కానీ ఈరోజు జరుగుతున్న అక్రమాల పైన కానీ ఆయన వేస్తున్న ప్రతి అడుగులో కూడా నేను కూడా భాగం పంచుకోవాలని ఆయనతో పాటు ఈ జనసేనలో ఒక నా ఒక సోదరుగా ఆయనతో పాటు పనిచేయాలనే ఒక నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రగతి వైపు కాబోయే తరానికి రాబోయే నాయకుడిగా రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. చేద్దాం లేదండి. సో సమస్య ఉత్సాహం ఓకే. మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, ఓకే మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పడాల అరుణ్ గారు, శ్రీమతి పడాల అరుణ్ గారు, అలాగే వారి తనయులు పడాల శరత్ గారు, వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన ఆహ్వానం పలుతుంది. జనసేన నాయకులందరి తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేసుకున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గుండెలో పెట్టుకునే చూసుకునే బాధ్యత మాది, పడాల అరుణ్ గారు. అలాగే నాయకులందరికీ కూడా పార్టీలోకి, పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతాలని అర్థం చేసుకొని ఏదో పదవాసించకుండా కేవలం వచ్చి రాబోయే తరానికి మేము అండగా ఉండాలని చెప్పి సోదరి పడాల అరుణ్ గారు నాకు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగజేస్తుంది. పదవి కోసం కాదు, మేము మా ప్రాంతానికి అండగా ఉండాలి, రాష్ట్రానికి అండగా ఉండాలి, రాబోయే తరానికి, ఇప్పుడు ఉన్న కొత్త తరానికి అండగా ఉండాలని ప్రత్యేకించి మీరు పడుతున్న కష్టం, మీ జన సైనికులు, మీ వీర మహిళలు, మీ నాయకులందరూ పడుతున్న కష్టం నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది. నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలనుకున్నాను తమ్ముడు అంటే మనస్ఫూర్తిగా అక్క మీరు రండి, మనస్ఫూర్తిగా ఇది మన పార్టీ, మీరు సంతోషంగా రండి అని చెప్పాను. మనస్ఫూర్తిగా అక్క పడాల అరుణ్ గారు వచ్చినందుకు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పడాల అరుణ్ గారు ఎంత పోరాటం చేసేవాళ్ళు మా అందరికీ తెలుసు. చూసేటప్పుడప్పుడు పెద్దలు మా నాదిల మనోహర్ గారు సభాపతిగా ఉన్నప్పుడు ఆవిడ వెల్లోకి ప్రజా సమస్యల మీద ఎలాగా దూసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎలా ఒక పోరాట పట్టు చూపించేవాళ్ళు మీరు ఆ రోజుల్లో కనుక మీరు చూస్తుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పోరాట స్ఫూర్తి జనసేనకి మనస్ఫూర్తిగా బలం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి ఒక మహిళ, ఒక బలమైన మహిళా నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి రావడం జనసేనకి నిజంగా బలం అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మిగతావి మనం సాయంత్రం మాట్లాడుకుందాం. అలా అన్ని
ఇది ముఖ్యంగా వైజాగ్ జిల్లా మన వారాహి యాత్ర. మీరున్నారు కదా, అవి చేయండి. అందరికి సోదరి అక్క పాఠాల అరుణ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిగా చెప్పారు, మీరు బాగా చెప్పారు, మాట్లాడిస్తే కదా. అలాగే మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ఎస్ఎస్ని గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీలోకి ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా జనసేన ఆశయాలు అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా మన నాయకులందరూ కూడా మీకు సహకరిస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వచ్చిన నాయకులను ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మన గుండెలు పెట్టి గౌరవించుకొని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జవాన్.